ఓకే రికార్డింగ్ స్టార్ట్ అయిపోయింది. మనం ప్రేయర్ కూడా స్టార్ట్ చేద్దాం. పిల్లలు మీలో నుంచి ఎవరు ప్రేయర్ చేస్తారు ఇప్పుడు? హ్యాపీ చేస్తావా? ఆశీష్ నమ్మిక ప్రేయర్ లో మమ్మీ ఎలా ఉన్నారు? మమ్మీ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయ్యో ఓకే, ప్రార్థన చేద్దాం మమ్మీ కొరకు. సో హ్యాపీ అరుణక్క కోసం కూడా ప్రార్థన చేయి. అరుణక్కకి హెల్త్ బాగాలేదు, ఏసయ్య అక్కకి స్వస్థత దయచేయండి అని ప్రార్థన చేయి. ఓకేనా? కెమెరా సరిగా పెట్టేసేసుకో, పిల్లలు పొజిషన్స్ కొచ్చేయాలి. 1, 2, 3. ఓకే, గో అహెడ్ యులా. స్తోత్రం 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 ఏసయ్య, ఏసయ్య యదకన అంతా మీరే ఉండండి. కాచుగా పడినందుకు వందనాలు ఏసయ్య. ఏసయ్య మేము ఇప్పుడు సండే స్కూల్ స్టార్ట్ చేసుకున్నాం, మీరే తోడైనండి ఏసయ్య. స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా మీరే తోడైనండి ఏసయ్య. అలాగే అది నాకి మంచి హెల్ప్ ఉందండి ఏసయ్య. ఏసయ్య తనకున్న అనారోగ్యం తీసివేయండి ఏసయ్య. తనకి మంచి హెల్త్ ఇవ్వండి ఏసయ్య. అలాగే సండే స్కూల్ మొత్తం అంతా తోడైనండి ఏసయ్య. ఏసయ్య యాక్షన్ సాంగ్స్ లోని హోంవర్క్ చెకింగ్ లోని లెసన్ చెప్పేటప్పుడు కూడా మీరే తోడైనండి ఏసయ్య. ఏసయ్య ఈ చిన్న ప్రార్థన చేశాను అడిగి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ బ్యూలా, గాడ్ బ్లెస్ యూ, వెల్ డన్, ఎక్సలెంట్. ఓకే, ఇంకెవరు ఉన్నారు? చాలా మంది లేట్ వస్తున్నారు ఈ మధ్య కదా. సో ఇంకెవరు ఉన్నారు ప్రేయర్ చేయడానికి? జోయా అన్నయ్య ఉన్నాడు. గగన్, విల్ యూ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్? ప్రేస్ ది లార్డ్ అక్క. విల్ యూ ప్రే? yes, ప్రే చేసేస్తే అరుణక కోసం కూడా ప్రార్థన. ఓకేనా? ఓకే అక్క. స్తుతి 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 ఏసయ్య, మాకు ఈ దినాన్ని ఇచ్చారు తండ్రి. ఏసయ్య మీకే వందనాలు తండ్రి. ఏసయ్య ఇప్పుడు సండే స్కూల్ స్టార్ట్ చేసుకుంటున్నారు, మీరే సాయం చేయండి తండ్రి. ఏసయ్య ఏసయ్య సండే స్కూల్ యాక్షన్ సాంగ్స్ విషయంలో, ఏసయ్య మళ్ళీ లెసన్ విషయంలో కూడా మీరే సాయం చేయండి తండ్రి. ఏసయ్య మీరే మాతో మాట్లాడండి తండ్రి. ఏసయ్య అరుణ ఆంటీ కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఏసయ్య అరుణ అక్కని స్వస్థపరచండి. ఏసయ్య మీరే అరుణకు మంచి బలాన్ని శక్తిని ఇవ్వండి తండ్రి. ఏసయ్య అరుణక్కని దీవించండి, ఆశీర్వదించమని ఈ చిన్న ప్రార్థన పాదాలు చెత్త కప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలగలు గాక. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ జోయాన్, గగన్ అండ్ హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు మన మధ్యలో కల్పన అక్క ఉన్నారు. కల్పన అక్క ప్రారంభ ప్రార్థన చేస్తారు. అక్క ప్రేయర్ చేస్తారా? స్టార్టింగ్ ప్రేయర్ చేసి. పిల్లలు పొజిషన్స్ అన్ని కూడా మారిపోయాయి, ఏంటి సంగతి? వచ్చేసాయి పొజిషన్స్ అందరికి. 1, 2, 3 పొజిషన్స్ ఉండాలి, అందరు కళ్ళు మూసుకోవాలి. ఓకే అక్క, చేసి అన్నారు. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, ఘనమైన తండ్రి, వందనాలు, స్తోత్రం ప్రభా. నాయన, ఈ వారం అంతట్లో సోమవారం నుండి ఈ శనివార దినం వరకు ప్రతి దినము సండే స్కూల్లో మా బిడ్డలైన వారితో నాయన, నా తండ్రి, మీ నామంలో కూడుకోవటానికి మీరు అనుగ్రహించిన కృపంతటి కొరకు వందనాలు, స్తోత్రం. నాయన, వీకెండ్ లో కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళొచ్చి ఎంతో సంతోషంగా సండే స్కూల్లో జాయిన్ అయ్యారు ప్రభా. పేరు పేరు వరుసన మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా రావాల్సిన బిడ్డలను కూడా నాయన త్వరపెట్టి మీరు తీసుకురండి. వారికి నాయన సండే స్కూల్కి వెళ్ళాలి, అనేకమైన విషయాలు నేర్చుకోవాలి, తెలుసుకోవాలన్న ఆసక్తి, చక్కటి ఆత్మీయ జ్ఞానము చేత మీరు నింపమని స్తోత్రం ప్రభా. మా సండే స్కూల్ పిల్లలు దినదినము నాయన వృద్ధి చెందినట్లు సహాయం చేయండి. పాతవారు, క్రొత్తవారు, మానేసిన వారు అనేకులు నాయన వచ్చినట్లు సహాయం చేయమని నీకు స్తోత్రములు ప్రభా. ఎవరికి ఎలాంటి నెట్వర్క్ నైనా, సిగ్నల్ కరెంట్ వల్ల నైనా, ఎట్టి విధమైన ఆటంకమునైనా ప్రాబ్లమ్స్ లేకపోకుండా మీ కృపా సహాయతను అనుగ్రహించండి. పాటల ద్వారా నైనా హోంవర్క్ చెకింగ్ విషయంలో మీరు సహాయం చేయండి. ఈ దినం లెసన్ చెప్పబోచున్న వారిని బట్టి నీకు వందనాలు స్తోత్రం నైనా. వారి నోట మీ మాటను ఉంచి మీరు మాత్రమే మహిమను పొందుకొనమని నీకు వందనాలు ప్రభా. శాలిమయ్య గారిని కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. జోషి బ్రదర్ని కుటుంబాన్ని బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ ఈ దినం నాయన బెన్నెట్ బాబు హ్యాపీ బర్త్డే కనుక మీరు కాపాడి నాయన కుమారుడి విషయంలో మీ చిత్త ఉద్దేశ ప్రణాళిక సంకల్పం
నెరవేర్పులోనికి తీసుకుని వచ్చి ఇంకను రాబో దినములో నీ నామ మహిమార్థమై బలమైన రీతిలో మీరే వాడుకుని మహిమను పొందుకునిమని ఈ దిన సండే స్కూల్ కార్యక్రమం అంతా కూడా దయగలిగిన మీ హస్తంలో పెట్టుకునుచు మహోన్నతుడైన యేసయ్య నామంలో అడిగి వేడుకునుచున్నాము తండ్రి ఆమేన్ 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 థాంక్యూ సో మచ్ అక్క ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ అక్క ఓకే పిల్లలు అయిపోయింది ప్రేయర్ ఇప్పుడు ఏంటి యాక్షన్ సాంగ్ yes యాక్షన్ సాంగ్ అనగానే వచ్చేయాలి మీ పొజిషన్స్ కి అందరూ కూడా నించోండి ఎవరైతే వీడియోస్ ఆఫ్ చేసుకున్నారో మీరు వీలైతే వీడియోస్ ఆన్ చేసుకోండి గబగబా పిల్లలు ఫాస్ట్ గా yes అలాగే ఇవాల ఏంటి సాటర్డే కదా అవునా సాటర్డే నా అవునా అక్క ఓ అవును సాటర్డే కాబట్టి ఇవాల మన సాంగ్ ఏంటి సండే స్కూల్ ఆన్లైన్ లో సండే స్కూల్ లో yes ఆన్లైన్ లో సండే స్కూల్ లో పాటను అందరం కలిసి చేసేద్దాం అండ్ పిల్లలు మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తున్నారని అనుకుంటున్నాను చూసేద్దాం ఓకేనా వచ్చే పొజిషన్స్ కి జాయిన్ అన్నా ఆన్లైన్ లో సండే స్కూల్ పాట జోయల్ సౌండ్ షేర్ చేయలేదు
సూపర్ ఎక్సలెంట్ పిల్లలు వండర్ఫుల్ మిమి ప్లేసెస్ లోకి వెళ్లి కూర్చోండి అందరూ కూడా వచ్చేయండి మిమి అక్క ప్రైస్ తలార్ కల్పన అక్క పావని అక్క ప్రైస్ తలార్ బెనిటని అక్కడ కనిపించట్లేదు మహి ఆ హ్యాపీ హ్యాపీ బర్త్డే థాంక్యూ సో మచ్ అక్క ఎనీ మోర్ హ్యాపీ బర్త్డే థాంక్యూ అక్క థాంక్యూ పావని అక్క హ్యాపీ బర్త్డే బెనిటని థాంక్యూ సో మచ్ నన్న ప్రజల హ్యాపీ బర్త్డే అన్న థాంక్యూ నన్న ఏయ్ మనం ఫోన్ లో మాట్లాడుతున్నావా ఏమన్నా ఏ పిల్లలు వచ్చానక్క హ్యాపీ బర్త్డే ఓకే 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 అన్న మ్యూట్ మనం ఫోన్ లో మాట్లాడుతున్నామా వీడియోలో మాట్లాడుతున్నామా కదా వచ్చారు కదా అన్న బయటికి హ్యాపీ బర్త్డే అన్నయ్య చెప్పండి పిల్లలు ఓకే అక్క హ్యాపీ బర్త్డే అన్నయ్య ఆ థాంక్యూ సో మచ్ ఆశిషన విజ్ఞ హ్యాపీ బర్త్డే అన్నయ్య థాంక్యూ హ్యాపీ బర్త్డే బెనిట్ అన్నయ్య థాంక్యూ నాన్న థాంక్యూ సో మచ్ థాంక్యూ వీడియో ఆన్ చేసుకొని చెప్పొచ్చు కదా పిల్లలు మైక్ ఆన్ చేసి చెప్తున్నారు కదా వీడియో ఆన్ చేయండి మనం ఫోన్ లో మాట్లాడుతున్నామా అంటున్నారు అందుకే ఓకే వెరీ గుడ్ ఓకే అక్క ఇవాళ పాట విందాం అక్క ఓకే విందాము ఓకే సోనికా జయంత్ ఉన్నారా మీరు సోనికా జయంత్ రాలేదా ఇంకా అక్క ప్రజ్వల్ అక్క చెప్పు మిని అక్క యు కెన్ గో అహెడ్ అక్క యు కెన్ గో అహెడ్ అక్క పిల్లలు రాలేదు అక్క పాట పాడే వాళ్ళు రాలేదు అండ్ పాట పాడే వాళ్ళు రాలేదు అండ్ ఆబ్జెక్ట్ లెసన్ చెప్పేసి రాలేదు పీస్ లాస్ట్ లీవ్ అయినట్టు ఉన్నారు ఫైన్ ఆ జోయల్ ఉన్నావా ఉన్నాను అక్క ఉన్నాను yes joel go ahead okay చిన్న ప్రార్థన చేస్తాను నీకోసం పరిశుద్ధరానికి వందనాలు బెనెట్ బాబు తల్లిగారు 9 నెలలు ఒక్కొక్క అణువాణు పేర్చి అద్భుతం వ్యక్తిగా చేసి భూమి మీద పంపించావు ఈ భూమి మీద 8 సంవత్సరాలు కాచి కాపాడు భద్రపరిచిన నీకు వందనాలు సంవత్సరాలు మరికొన్ని సంవత్సరాల వరకు నీ బిడ్డ మీద దయాదృష్టి ఉంచుతాను ఈ సంవత్సరం నీ వాడుకున్న విధానం బట్టి కూడా స్తుతిస్తున్నాను నీవే మహిమ పొందమని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నీవు ఆశీర్వాదము బెనెట్ బాబుకు తన కుటుంబ సభ్యులు సదాకాలంతో ఉండవద్దులా చేయను గాక ఆమెన్ నాయనా నువ్వు ఎక్స్ట్రాడినరీ వర్క్ చేస్తున్నావు ఎల్డబ్ల్యూ సదస్సుల కోసం నేను ఊహించలేనంత గొప్పగా చేస్తున్నాను ఆల్ ద బెస్ట్ దేవుని ఇంకా వాడుకున్న గాక దేవుని దీవించి వద్దుల చేయను గాక ఆల్ ద బెస్ట్ అయినా కల్పేసి నాయన ఆల్ ద బెస్ట్ ప్రైజ్ లార్డ్ many more happy returns of the day bennett hi bennett praise the lord
మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బెనిట్. ఇంకా దేవుని పరిచర్య నమ్మకంగా నీవు కొనసాగించాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను బెనిట్. గాడ్ బ్లెస్ యూ బెనిట్. Wishing you a very more happy riddance of the day. I'm so blessed to have you, and may God use you mightily for His kingdom, and that's my prayer for you each and every day. So wishing you once again a very happy birthday, Anya. అందరికి ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ బర్త్డే విషెస్ తమ్ముడు బనే. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఇంకా మన సేవలో బలంగా వాడుకోవాలని దేవుడు ప్రార్థిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ నాన్న. The Lord Bennett brother, many many more happy returns of the day. May God bless you and a happy happy long life to you. In the chinna age lo mee studies chusukuntu alage Sunday school lo devuni pani chestu pillalandarki chakkati model la unnaru meeru. Alage mee life anta happy ga undalani devudu mimmalni bahuga aashirvadinchalani manasrutiga korukuntu. Once again, many more happy returns of the day. Praise Lord anna. Many more happy returns of the day, Benetana. May God bless you, apprentice. Thank you so much, Akka. Thank you so much, Prajwala and teachers. Andarki, thank you so much. Nimaka, Shamlaka, Shalyamangal. And Pillal Andarki, thank you so much. Bless you, Benetana. మరి ఇంకా 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 ఇక్కడ చేసే పరిచర్య అద్భుతం. అసలు మీ స్టడీస్ ని విడిచిపెట్టేసి, ఇంట్లో పనులు విడిచిపెట్టేసి, అన్ని విడిచిపెట్టి 4:32 దగ్గర 6:37 వరకు ఇక్కడే ఉండి ఎంతో ప్రయాసపడుతున్నావు. దాని ప్రతిఫలం దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు రాబోయే రోజులు. ఇంకా అద్భుతంగా 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 నేను వాడుకోను గాక. మెన్ గాడ్ బ్లెస్ యూ. మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేద్దామా? ఇంకెవరన్నా ఉన్నారా? క్షమకు వచ్చారా? కనిపించలేదు నాకు. క్షమకు వచ్చిందా? కనిపించలేదు. అక్క దానికన్నా ముందు అక్క దానికన్నా ముందు ప్రజ్వల హలో. ఓకే, ఇంకొక సర్ప్రైజ్ ఒకటి ఉందనుకుంటున్నాను ప్రజ్వల. నాకెవరో కనిపిస్తున్నారు. వీడియో ఆన్ చేసుకుంటారేమో అని మేట్ చేస్తున్నాను. ఆన్ చేసుకుంటారా? ఎవరో చూసేద్దాం. బెనెట్ అన్నయ్య బర్త్డేకి సర్ప్రైజింగ్ గా వచ్చేసారు, చూసేద్దాం ఎవరో. ఓకే, సర్ప్రైజ్. ఇంకెవరు ఓపెన్ అవ్వాలేదేంటి? అన్ని చేసుకున్నానా? గుడ్ సర్ప్రైజ్. మాట్లాడు బాబు. ఏమైనా ఇంకొకటి ఉన్నారు. ఇలా పెట్టుకో డాని ఫోన్ ఇలా పెట్టి సో మచ్ అక్క. విదర్ నా బెస్ట్ ఫ్రెండ్స్ అక్క, ఫ్రమ్ చైల్డ్హుడ్. నా చర్చ్ మెంబర్స్ ప్లస్ స్కూల్ మేట్స్. పీటర్ అన్న పేరుతో వచ్చింది బబ్లు భరత్, అండ్ డానియల్ కెల్విన్ అన్న పేరుతో వచ్చింది. అండ్ దీస్ బోత్ ఆర్ లైక్ చెప్పాలి అంటే చడ్డీ ఫ్రెండ్స్ అని చెప్పాలన్నమాట. చాలా నాట్ నోటోరియస్ బ్యాచ్ మేము చర్చ్ లో. అండ్ వర్క్ లో కూడా ఫస్ట్ ప్లేస్ లో మేమే ఉంటాం. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ వీళ్ళిద్దరు రావడం రియల్ లైట్ సర్ప్రైజ్ నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇందాక నుంచి డానియల్ గారు నాతో మాట్లాడుతున్నాడు వాట్సాప్ లో, ఇక్కడికి వచ్చి కూర్చేసరికి నాకు మాటలు రావట్లేదు. నిజమైన స్నేహితుడు విడివక్క ప్రేమించను కదా, నిజమైన స్నేహితుడు విడివక్క ప్రేమించను కాబట్టి నిన్ను విడివక్క ప్రేమిస్తూ నీకోసం వాళ్ళు వచ్చేసారు ఈరోజు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. చెడ్డి ఫ్రెండ్స్
Thank you so much for coming, Nana. Thank you so much. We welcome to our LWKDT Sunday School. Thank you so much, Bablu, Danny. Thank you so much. Imaj Yegane Turga Acharu, surprising Acharu. It's so, so good. Thank you so much. Praise the Lord. Aka, pray to you. Praise the Lord. Bablu prayer chestaremo bablu okay bablu pradhan cheyanana pradhinchukundam maa tandri idigonaina ee goppa dinaanni ichinanduku meeku vandanam chelistunnanu tandra idigonaina ee goppa samayanni batti sunday school service ni batti meeku vandanam chelistunnam raja mari enni dinallo nunchi prayasapadi ee margamlo ichina pillalu నడుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. టీచర్స్ని ఎల్డర్స్ని టీచింగ్ చేసే లెసన్స్ని బట్టి మీకు కూడా వందనాలు చెల్లిస్తున్నాం రాజా. ఇంతకాలము మీరు మీకే ఇచ్చిన పిల్లలకు నేర్పించేటకు సహాయం దయచేసినందు మీకు వందనాలు చెల్లిస్తున్నాం రాజా. ఇదిగోనైనా ఈరోజు మరి బెన్నే తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాడు తండ్రి. ఇన్ని సంవత్సరాలు తన జీవితాన్ని మీకే అంకితం చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం రాజా. తన వెన్నంటి నడిపించమని సహాయం దయచేయమని కోరుతున్నాం రాజా. ఈ సమయాన్ని బట్టి మేము ఇందులో పాల్గొన్న సమయం ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థాంక్యూ సో మచ్. థాంక్యూ ఫర్ ద సర్ప్రైజ్ అక్క ప్రజ్వల అండ్ విని. ఇట్స్ ఆసమ్. ఇప్పుడు విషయచు Once again, happy birthday, Bennett. Thank you, Nana. Thank you so much. Thank you, Nana. Ajishana Vigna. Thank you, Stacy. Super. Thank you. Thank you. Thank you so much, Akka. You all made this day, Akka. Thank you so much. వెరీ గుడ్ నానా. అందరు కూడా మీరు చక్కగా ఎక్స్ప్రెస్ చేశారండి. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ నానా. ఓకేనా, ఇంకేమన్నా సర్ప్రైజెస్ ఉన్నాయా? ఓకే, చాలా చాలా బాగుంది ఈరోజు. వెరీ గుడ్. ఇంకా ఇంకా ఇలాంటివి ఎన్నో ఎన్నో నువ్వు జరుపుకోవాలని దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తూ ముందుకు సాగిపోవాలి. అనేక మంది పిల్లల మధ్య నువ్వు ఇంకా బలంగా పరిచర్య చేస్తూ దేవుని మార్గాన్ని అనేక మందికి చూపిస్తూ దేవుని రాజ్య వారసులుగా చేయాలని ఆశతో ప్రార్థన చేస్తూ ముగిస్తాను. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ 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 బర్త్డే. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అంటే. ఓకే పిల్లలు, మరి ఇంకా మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? ఆబ్జెక్ట్ లెసన్ ఉన్నారా? ఆబ్జెక్ట్ లెసన్ లోకి వెళ్ళిపోదాం అక్క. మన మధ్యలో, ఓకే, మన మధ్యలో ఒక సీనియర్ అక్క ఉంది అక్క. దివ్య, దివ్య అక్క వీడియో నా నా దివ్య ఆన్ చేసుకోనన్న వీడియో. ఓకే, ఓవర్ టు దివ్య. ఇవాళ ఆబ్జెక్ట్ లెసన్ చెప్తుంది. సో పిల్లలు, మనం ఆబ్జెక్ట్ లెసన్ చూసేద్దాం. ఓకేనా అక్క? ప్రైజ్ లార్డ్ అక్క. నానా అక్క, ఒక 5 మినిట్స్ టైం ఇస్తారా నాకు? ఓకే, అందులోపు లాస్ట్ పేర్ వినేద్దాం పిల్లలు. ఓకేనా? లాస్ట్ పేర్ చెప్తారా? ఎవరు చెప్తారు ఇవాళ లాస్ట్ పేర్? నైనా ప్రీతి చెప్తావా? ఇంగ్లీష్ లో, ఇంగ్లీష్ లో రాదా? ఓకే నానా, ఇట్స్ ఓకే. రూత్ అండ్ జాయ్ లో రూత్ చెప్తారు. ఇంగ్లీష్ లో రాస్తారు. ట్రైన్ లో ఉన్నారా రూత్? అవునక్క, Thank you.
Our Father art in heaven, hallowed be thy name, thy kingdom come. Let be done not as in heaven, give us your daily bread, forgive us debts, as we forgive the debtors, and lead us not into temptation, for thine is the kingdom, and for thine is the kingdom, power and glory forever and ever. Amen. Super, so cute. Well done, Selena. God bless you. Thank you, Akka. Thank you. Okay. Object lesson like ready, Divya? Okay. Divya like ready like pote. Memory was checking kelpo and type in the tank in them chance. Okay, Akka. So memory was checking lo kelpo the maka. పిల్లలు మీ హోంవర్క్స్ అన్ని రెడీగా పెట్టేసుకోండి. Our citizenship is in heaven. Philippians 3:20. Very good, Nana. God bless you. Wow. Wonderful, wonderful. Wow, terrible. Thank you, Akka. Praise Lord, Akka. Praise Lord, Nana. Wonderful, Nana. Okay. Letter rasava? Yeah. Wonderful, Nana. Excellent. Thank you, Akka. Praise Lord, Akka. Excellently. God bless you. Praise Lord, Akka. Praise Lord, Akka. Oh, praise God. Akka, memory verses and prayer points, Akka. Memory verses and prayer points, Akka. Akka, memory verses chapter, Akka. Prayer points are to eat at Rasava. Okay. Leda, Akka. Chill. No, Akka. Memory verses chapter, Akka. మన పౌరస్థితి పరలోకమునందున్నది. ఫిలిప్పీ 3:20. మన పౌరస్థితి పరలోకమునందు ఉన్నది. ఫిలిప్పీ 3:20. అన్ని చేస్తారా? కొంచెం సరిగ్గా కనిపించట్లా. చాలా బాగుంది. వండర్ఫుల్. చాలా బాగుంది కానీ క్లియర్ గా కనిపించలేదు. దాని మీద ఏం రాసావో మీరు చెప్పిన వర్సెస్ రాసాను. ఓకే 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 ఓకే. బాగుంది నాన్న, బాగుంది, సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యు. హలో రియా, చెప్పాలి. ప్రైజ్ లార్డ్ అక్క. అక్క హోంవర్క్ చేయలేదు అక్క. మెంబర్స్ చెప్తాను అక్క. చెప్పనా? చెప్పమని. Okay, yeah. Okay, next time. Next. Hello. Hello, brothers. Bonara. Bonamaka. Praise Lord, Akka. Yeah.
చెప్పగలం అక్క. చెప్పండి మరి. ఆర్ అవర్ సిటీ, వీఆర్ అవర్ సిటీ, షిప్ సిటిజన్షిప్ ఇన్ హెవెన్. Philippi 3:20. Tesla ka. Okay. Prashna ka. Prashna chinta le. Point ka. నిమ్మక్క మీ వాయిస్ స్లో ఉంది అక్క. చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్ వెరీ గుడ్. వెరీ గుడ్ వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ నాన్న, చాలా చాలా బాగా చెప్పావు. ఓ వండర్ఫుల్ వండర్ఫుల్. ఓకే, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అక్క. నైనా ప్రీతి, ఇందాక చెప్పాను కదా నీ ఫోన్ సరిగ్గా పెట్టేసుకున్నా, నైట్ పోయి పెట్టుకో. అక్క ఒక టూ ఫ్రెండ్స్ గురించి డ్రాయింగ్ చేశాను అక్క. ఫ్రెండ్ గురించి చేసావా? మెమరీ వర్సెస్ చెప్తాను అక్క. బివేర్ ఆఫ్ ఫర్ అస్ సిటిజన్షిప్ ఇస్ ఇన్ హెవెన్. ఫిలిపియన్స్ 3:20. ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్ నాన్న. గాడ్ బ్లెస్ యు. థాంక్ యు. ప్రైజ్ ద లార్డ్ అక్క. హ్యాపీ బర్త్డే వెనక అన్నయ్య. హ్యాపీ బర్త్డే వెనక అన్నయ్య. మన పౌరస్థితి పరలోకము నందు ఉన్నది. Okay, very good, very good Nana. God bless you. Thank you. Praise Lord Akka. Happy birthday Bennett Anaya. Memory was thank you Oren. Memory was phone sir ke petesko. Phone sir ke petesko. కనిపించట్లేదు ఈ రోజు. ఉంటున్నావు ఇంట్లో? సరే చెప్పు. మెమరీ వర్స్ ఫర్ అవర్ సిటిజన్షిప్ ఇస్ ఇన్ హెవెన్. ఫ్రమ్ విచ్ వెయిట్ for the savior the lord Jesus Christ. Philippians 3:20. Praise Lord akka. Praise Lord nana. Maniki enta memory was ekku unnad anukodan shortcut chestunna kada ante nechukondi poorthiga oddu meer kashtapadakkada sarena maniki enta kavala anta nechukunda. Okay nana, very good, chakka full ga cheppesa. God bless you nana. Next ప్రేస్ లార్డ్ అక్క.
prayer notes. Letter. Very good, very good. Em rasam chadu ok sir. Priscilla ki Persis ki rasam akka. చెప్పు చెప్పు ప్రియమైన ప్రిస్కిలా పర్సిస్, నేను బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. మీరు దేవుని వాక్యంలో ఎదుగుతున్నారని, ఇంకా కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొంటున్నారని, దేవుని వాక్యం ప్రతిరోజు చదువుతున్నారని అనుకుంటున్నాను. నీవు ఇంకా దేవుని వాక్యంలో ఎదగాలని ఈ యొక్క వచనంలో నీకు ఇస్తున్నాను అని కొన్ని వచనాలు రాశాను అక్క నిన్న మీరు చెప్పినవి. ఇంకా ఆ వచనాలు నీవు ఈ వచనములు చదువుతావని నమ్ముచున్నాను. ఈ యొక్క వచనములో దేవుని యొక్క ప్రేమ, ఇంకా దేవుడు మన పట్ల చూపిస్తున్న కృప, మనం పాపులమైనప్పటికీ దేవుడు మనల్ని ఎంతో కాపాడి మనలను చాలా భద్రంగా చూసుకుంటున్నాడు. ఇట్లు నీ ప్రియమైన రోహిణి. చక్కగా డేట్ కూడా వేసుకో, నీకు వీలైతే అడ్రస్ తీసుకొని స్టాంప్ కూడా పెట్టి చక్కగా కవర్ లో పెట్టి సీల్ చేసేసి పోస్ట్ బాక్స్ లో వేసి ఇంటి కిందనే ఉంటారు అక్క. తెలుసు తెలుసు తెలుసు. ఓకే, కానీ ఆ పోస్ట్ లో అది రావాలి. ఓకే, చాలా బాగుంటుంది, వండర్ఫుల్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 91 lakh, 3 lakh, 4 lakhs, 50 lakhs. God bless you, Nana. Thank you. God bless you. Not yet. Elpe. Nina, chora post lo vachindani naaku cheppalalu. Okay. Next. హ్యాపీ బాగున్నావా చెర్రీ? బాగున్నావా? బాగున్నానక్క. సాంగ్ అక్క మెమరీ వాయిస్ అక్క. ఓకే, అదే వినిపించలేదురా. సరే మళ్ళీ వస్తాంరా నీ దగ్గర. ఓకేనా? నెక్స్ట్ సాని సోని ప్రైస్ ది లార్డ్. హ్యాపీ బర్త్డే అన్న. హ్యాపీ బర్త్డే అన్న. థాంక్యూ సో మచ్ నాన్న. ప్రేయర్ నోట్ బుక్. మెమరీ. మన పౌర స్థితి పరలోకమునందు ఉన్నది. ఫిలిప్పి 6:20. మన పౌర స్థితి పరలోకమందు ఉన్నది. ఫిలిప్పి 3:20. వెరీ గుడ్, వెరీ గుడ్. 3:20 నాన్న. బా సోని సన్ని సోని, గాడ్ బ్లెస్ యు నాన్న. వండర్ఫుల్ షైనీ, నువ్వు వస్తున్నావా? కనిపించలేదు అనుకుంటా నిన్న. ఎప్పుడు స్కూల్ కి వస్తున్నాను అక్క. ఏ టైమ్స్ వస్తావు ఇంటికి? 4:30 అక్క. 4:30 వచ్చిన తర్వాత గబగబా ఫ్రెష్ అయిపోయి మమ్మీ ఇచ్చిన ఏమి ఇస్తుంది అవి తినేసేస్తే ఈలోపు పాటలు అవుతా ఉంటే అప్పుడు నువ్వు వచ్చేసి కూర్చో, సరేనా? అలాగని లేట్ అవుతున్నాను కదా అని క్లాస్ మానేకు, ఇక్కడికి వచ్చి కూర్చో. నువ్వు లేట్ గా వచ్చినా పర్వాలేదు, నో ప్రాబ్లం. సరే, ఓకే, చూపించు. ఓ భలే డ్రా చేసుకున్నావు తల్లి, భలే ఉంది, చాలా బాగుంది. మెమరీస్ చెప్తానక్క. మన పౌరస్థితి పరలోకము అందు ఉన్నది. ఫిలిప్పియన్స్ 3:20. నువ్వు ఇలా వర్క్ చేసుకోవడానికి ఎలా టైం సరిపోయింది? నైట్ పెట్టా కదక్క. ఓకే, నిద్ర అనిపించలేదా? నిద్ర అనిపించలేదా? నిద్ర అంటే 8 కి చేస్తానక్క. స్కూల్ వర్క్ ఇది హెవీ అయిపోవట్లేదా నీకు? ఆ వర్క్ ఈ వర్క్ చేసుకోవడం బాగుందా? వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ, వండర్ఫుల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవి. ఎవరైతే దేవుని కొరకు ప్రయాసపడుతూ వాక్యాన్ని మీ పెన్ తీసుకొని మీ నోట్స్ మీద మీ చేతితో రాస్తున్నారో
వాళ్ళని దేవుడు బహుగా దీవించింది గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నెక్స్ట్ తిరగబడ్డారా మీరు? రైలు బండి, రైలు చికి 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 రైలు. చెప్పండి పిల్లలు, డ్రైవర్ సూపర్ గా ఉంటున్నాడు. వెరీ గుడ్, వెరీ గుడ్, వండర్ఫుల్. ఓకే ఓకే ఓకే, చాలా చాలా బాగుంది. చాలా బాగుంది, వండర్ఫుల్ నానా. చెప్పండి. ఓకే నానా, మీ వాయిస్ అయితే మాకు వినిపించట్లేదు కానీ మీ హోంవర్క్ చాలా చాలా బాగుంది. మీరు ట్రైన్ జర్నీ చేస్తూ కూడా అది మర్చిపోకుండా, మీ బట్టలైనా మీరు సర్దుకోవడం మర్చిపోయారేమో తీసుకెళ్లే వస్తువులు, కానీ మీరు మాత్రం చక్కగా మెమరీ వర్స్ మీ బుక్ అన్ని పెట్టుకొని ఓకే. ఒకసారి రూత్ అండ్ జాయ్తో మాట్లాడేస్తాను. ఓకే రూత్ అండ్ జాయ్, మరి మీరు చక్కగా జర్నీ చేస్తూ మీరు తీసుకెళ్ళవలసిన వస్తువులు మీరు మర్చిపోయారేమో నాకు తెలియదు, కానీ మీ మెమరీ వర్స్ మీ బుక్ ఏది కూడా మీరు మర్చిపోకుండా చక్కగా జర్నీ చేస్తూ కూడా తీసుకెళ్ళి చూపించారు కదా. అందరి బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా మిమ్మల్ని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించి కాపాడను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వండర్ఫుల్ నాన్న, వండర్ఫుల్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 50,000. వండర్ఫుల్, హ్యాపీ. చూపించు, రాలేదు, కనిపించలేదు నాకు. పెద్ద కనపట్లే కదా. చెప్పనా హ్యాపీ. మన పౌర స్థితి వెరీ గుడ్ నాన్న, హ్యాపీ. అయిపోయిందా? వెరీ 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 గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ, హ్యాపీ. ఇంకెవరైనా ఉన్నారా పిల్లలు హోంవర్క్ చేయించడానికి? మీ హ్యాండ్ రైజ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. చేయలేదు నోట్స్ లో. హోంవర్క్ రాసావా లేదా నాకు కావాలి. స్కూల్ లో నోట్స్ లోని నువ్వు రాసుకుంటున్నావా లేదా? ఇంగ్లీష్ రాసావా? సైన్స్ రాసుకున్నావా? సోషల్ రాసావా? మ్యాథ్స్ రాసావా? మరి దేవుడు సృష్టించిన మరి సృష్టి అంతట్లోకి వెళ్ళా, మరి దేవుని వాక్యం ఎంతో గొప్పది. ఆ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మరి వాక్య గ్రంథాన్ని రాశారని మనం నేర్చుకున్నప్పుడు ఆ వాక్యంలోని ఆ పెద్ద బైబిల్లో నుంచి ఒకే ఒక లైన్ లో మనం నేర్చుకున్నాం కదా, అది ఖచ్చితంగా మీరు మొదటగా చదవండి, మొదట అది రాసుకోండి. ఆ రోజు మీరు చదువుకున్న చదువంతట్లో దేవుడు మీకు సహాయం చేస్తాడు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలము, ఆయన ఎందే బుద్ధి జ్ఞానములు సర్వసంతములు గుప్తములై ఉన్నవి అని మనం నేర్చుకున్నప్పుడు మరి ఆ వాక్యాన్ని మాత్రమే విడిచిపెట్టేసి సైన్స్, మ్యాథ్స్, సోషల్, ఇంగ్లీష్, హిందీ, తెలుగు అన్ని సబ్జెక్టులు ఎలా రాసుకుంటున్నారు నానా? మేము మిమ్మల్ని నిన్న మేము ఇద్దరిని అనట్లేదు, అందరినీ చెప్తున్నాను, అడుగుతున్నాను కదా. నాకు చాలా చాలా బాధగా ఉంది ఈరోజు.
కాబట్టి రేపటి నుంచి నాకు ఆ కంప్లైంట్ మాత్రం ఉంది. మీరు ఎక్స్ట్రా డిజైన్ వర్క్ అవేమి అక్కర్లేదు నాకు, ఎక్స్ట్రా మెమరీ వర్క్స్ కి సంబంధించిన యాక్టివిటీ అవి ఏమి చెయ్యొద్దు, కానీ చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ మీ వర్క్ బుక్ లో మెమరీ వర్క్స్ మాత్రం ఖచ్చితంగా నాకు కనిపించాలి. అర్థమైందా పిల్లలు? అందరికి చెప్తున్నాను, మీ నోట్బుక్ లో మెమరీ వర్క్స్ రాసుకొని నాకు చూపించాలి. ఎక్స్ట్రా వర్క్ మీరు చేసినా చెయ్యకపోయినా ఏమైనా పర్వాలేదు, మొట్టమొదటిగా ఉదయం లేవగానే మీరు బైబిల్ చదవండి, అది మెమరీ వర్స్ చదవండి, ఆ మెమరీ వర్స్ అందులో రాసుకోండి. దేవుడు ఎలా వాళ్ళని బహుగా దీవించింది గాక. ఆమేన్. కాబట్టి రేపు మీరు ఇద్దరు కూడా ఫస్ట్ అదే పని చేయాలి. ఓకేనా? డేవిడ్ అండ్ జోనతన్, డేవిడ్ జోనతన్ ఆ పనే చేశారంట, మీరు కూడా చేస్తారు కదా? వెరీ గుడ్, థమ్స్ అప్. ఓకే, మాట తప్పిపోకుండా మనం పని చేద్దాం. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. చెప్పండి నాన్న. అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. Philippians 3:20. Very good. God bless you. ఇంకెవరైనా ఉన్నారా? ఎవరు లేనట్టేనా? సో ఆబ్జెక్ట్ లెసన్ లోకి వెళ్ళిపోతామా? స్టార్ ఎవరంటే అక్క అక్క చెప్పండి. అక్కడ స్టార్, ఈరోజు స్టార్ స్టార్ వెలుగుతుందా? ఈరోజు స్టార్ జర్నీ చేస్తుంది. తూర్పు దిక్కున స్టార్ జర్నీ చేసింది కదా, అలాగే ఈ రోజు స్టార్ జర్నీ చేస్తుంది. ఎవరు అబ్బా జర్నీ చేసేవాళ్ళు డింగ్ 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 వరి? ఎవరు ఎవరు మీ అక్క చూపించి జర్నీ చేసేవాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? ఆ స్టార్ అలా కదులుతూ వెళ్ళిపోతుంది, ఆ స్టార్ ఎలా వెళ్ళిపోతా ఉంది కదా. రూత్ అండ్ జాయ్, అంటే రోహిణి కూడా నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఈరోజు నేను అందరికి చెప్పాను మీరు లెటర్ రాయండి అని చెప్పాను, ఆ లెటర్ రాయమని చెప్తే రోహిణి మాత్రమే ఆ పని చేసింది కదా. చాలా చాలా సంతోషం రోహిణి, గాడ్ బ్లెస్ యూ. పిల్లలు మీరు అందరూ కూడా, ఎందుకు నేను లెటర్ రాయమన్నానంటే, ఇంతవరకు మీరు ఎప్పుడు లెటర్స్ అనేది రాయలేదు, రాసే ఛాన్స్ మనకు లేదు, అందరు ఫోన్లు మెసేజ్ పెట్టేసుకోవడమే కదా. కాబట్టి మీరు ఫస్ట్ గా దేవుని పేరట ఈ లెటర్ రాసి మీ ఫ్రెండ్ కి ఇవ్వండి, అది సువార్త ప్రకటించడమే. కాబట్టి మీరు ఖచ్చితంగా రాయండి, మీ ఫ్రెండ్స్ కి పోస్ట్ చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ మీ ఫోటోస్ నాకు పంపించండి, ఓకేనా? వాట్సాప్ లో రూత్ అండ్ జాయ్, రూత్ అండ్ జాయ్ స్టార్ కొంచెం డామినేటింగ్ గా ఉంచు, సెకండ్ ప్లేస్ లో రోహిణి పెట్టు. షారక్, ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ లెసన్ లోకి వెళ్ళిపోతాము. దివ్య, ఆర్ యు రెడీ నానా? దివ్య అక్క, yes, over to you. అక్క ప్రైజ్ లార్డ్. అక్క ప్రైజ్ ది లార్డ్. అక్క సారీ అక్క లేట్ అయింది. ఇట్స్ ఓకే, నౌ ఇస్ యువర్ టైం. ప్రైజ్ లార్డ్ పిల్లలు, ప్రేయర్ చేసుకో. తండ్రి స్తోత్రం ఎస్యా, మీకే వేలాది వందన స్థుతులు స్తోత్రం నాయన. గొప్పని కూడా ఎస్యా నాయన, ఈ రోజు ఆబ్జెక్ట్ లెసన్ చెప్తుండగా నాయన మీరు మాకు తోడైందండి నాయన. పిల్లలందరికీ అర్థమయ్యేలా నాయన తల్లి మీరు చెప్పడానికి సహాయం దయచేయండి. వాళ్ళందరూ అర్థం చేసుకునేలాగా నాయన తండ్రి మీరే సహాయం దయచేయండి నాయన. మీరే మాకు తోడే నడిపించమని, నాలో మీరు మాట్లాడమని ఇస్తున్నామని అడుగుతున్నాం పరమతండ్రి, ఆమెన్. అక్క నా వాయిస్ వినిపిస్తుందా? అక్క ఈరోజు మనం ప్రార్థన ఎలా చేసుకోవాలి అని నేర్చుకుందాం. అంటే ప్రార్థన అంటే మనం ప్రార్థన ఎలా చేస్తాం దేవుడి దగ్గర, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు కదా ప్రార్థన. అంటే చాలా మంది చేస్తూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో చేస్తూ ఉంటారు. మీరు చేస్తారు, మేము చేస్తాం, అందరము చేస్తాం, కానీ దేవుడి దగ్గరికి అందరి ప్రార్థన ఎలా వెళ్తుంది అని అందరికి ఒక డౌట్ వస్తూ ఉంటుంది కదా. మనం ఈరోజు ప్రార్థన చేసేటప్పుడు దేవుడి దగ్గరికి అందరి ప్రార్థన వెళ్తుందా లేదా అని ఎలా వెళ్తుంది అనేది తెలుసుకుందాం. చిన్నప్పుడు నాకు ఒక డౌట్ వచ్చేది, అందరి ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తుందా అనేసి. కానీ దేవుడు మన అందరి ప్రార్థన వింటాడంట.
చిన్నపిల్లల ప్రార్థన అయితే మరీ బాగా వింటాడంట దేవుడు. మనందరి ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తుందంట. అది ఎలా వెళ్తుంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. కానీ దేవుడు ఖచ్చితంగా మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి మన ప్రార్థన దేవుడు వింటాడంట. ఇక్కడ ఈ జెంట్స్ చూసారా మీరు, ఇక్కడ జెంట్స్ ఉన్నాయి కదా. ఈ జెంట్స్ మన మనుషులు, ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారు. ఈ జెంట్స్ అన్ని మనం, మన ముందు దేవుడికి ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ ఈ వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ ప్రార్థన. మనం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ప్రార్థన చేసినా కూడా దేవుడు మనం ప్రార్థన ఇస్తాడు. అది ఎలా అంటే ఈ వాటర్ ఇప్పుడు నేను రాస్తున్నాను. ఈ వాటర్ నేను ఇప్పుడు ఇందులో వేసాను. అక్క కనిపిస్తుందా? కెమెరా జరపకు, ఎక్కడైతే చూపిస్తావో అక్కడ పెట్టేసి. మన ప్రార్థన దేవుడు వింటాడు అంటే చిన్నపిల్లలు ప్రార్థన చేస్తారు, పెద్దలు ప్రార్థన చేస్తారు, అవనస్తులు ప్రార్థన చేస్తారు, ముసలోళ్ళు ప్రార్థన చేస్తారు. కానీ దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు, అది మనం ఎక్కడున్నా కూడా. ఇప్పుడు ఎలా చెప్పాలి, మీరు ఒకరి గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు అంటే మనం ఏం ప్రార్థన చేస్తాం, కొంతమందికి తెలియదు మనం ఏం ప్రార్థన చేస్తామో. కానీ తెలియని ప్రార్థన మనం చేస్తాం కొంతమంది, మనకు అది ఆ వర్డ్ ఏంటో మనకు అర్థం కాదు, కానీ మనం చేస్తాం. దేవుడి దగ్గర మనం ప్రార్థన చేసేటప్పుడు జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. మనకేమొచ్చో, మనం ఏం అడగాలనుకుంటున్నామో అదే ప్రార్థన చేయాలి. అయిపోయిందా నాన్న? అయిపోయింది అక్క, అంటే అయిపోయింది అక్క. ఓకే, ప్రేయర్ చేసి కంక్లూడ్ చేయనా? మన ప్రార్థన ఎలా చేయాలనే దాని గురించి చెప్పాను. మన ప్రార్థన దేవుడు వింటాడు అందరి ప్రార్థనలు, మనం ఏం చేసినా కూడా. కొంతమంది అనుకుంటారు దేవుడు నా ప్రార్థన వినట్లేదు అనేసి, కానీ ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రోజు మనకి దానికి ఆన్సర్ ఇస్తాడు. కొంతమంది అనుకుంటారు దేవుడు నా ప్రార్థన వినట్లేదు, నాకు ఆన్సర్ ఇవ్వలేదు అనేసి. మనం వెయిట్ చేసామంటే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. మనం వెయిట్ చేయాలి అంతే. ప్రేజ్ చేయమ్మా, ప్రార్థన చేయనా? ఓకే. తండ్రి స్తోత్రం ఇస్తా, గొప్ప దేవుడా నాయన తండ్రి, మా ప్రార్థన నేను వింటావు నాయన తండ్రి. మా అందరి ప్రార్థన నేను వినే దేవుడు ప్రభా, మా ప్రార్థన అంతటి మీ పాదాలు చేసి పెడుతున్నాం నాయన. నాయన ఇస్తే తండ్రి గొప్ప దేవుడా, మీరు మాకు సాయం, పిల్లలందరినీ నాయన తండ్రి మీరు ఎంతో గొప్పగా వా నాన్న తండ్రి వాడబడుతున్నారు ప్రభా, వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని నాన్న తండ్రి ఇంకా నాన్న తండ్రి మీ కొరకు నాన్న మీ తన కొరకు వాళ్ళని వాడుకోమని యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. Amen. Thank you. Divya, God bless you, Nana. Praise God. Okay, పిల్లలు సాంగ్ పాడడానికి అయితే జయంతన్ సోనిక రాలేదు కదా, ఇంకా ఉన్నారా జయంతన్ సోనిక? రాలేదక్క. ఆనందన్న చెప్పమ్మా మిన్ని, లెసన్ లోకి వెళ్ళిపోదామా అక్క? వెళ్ళిపోదామమ్మా, వెళ్ళిపోదాం. ఓకే, తమ్ముడు రెడీగా ఉన్నట్టున్నారు చెప్పడానికి. ఓకే తమ్ముడు, ప్రైజ్ లార్డ్ తమ్ముడు చెప్పండి. పిల్లలు ప్రైజ్ లార్డ్, మీ అందరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి ఒకసారి మీ అందరిని కలుసుకోవడం ఎంతో సంతోషం. ఈరోజు మరలా కొంచెం మనం ఇంకా ఎనర్జెటిక్ గా
చిన్న పాఠం, చిన్న వెరీ వెరీ చిన్న పాఠం నేర్చుకుందాం. ఓకేనా? అందరూ మీరందరూ ఎనర్జీతో ఉంటే ఒకసారి మీ థమ్స్ అప్ లే. ఓ ఎస్ చూపించండి సార్. ఎస్ వెరీ గుడ్ సార్ సన్నీ. ఎస్ 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 రైట్ అందరూ. నైనా, ప్రీతి, రోహిణి, ఆర్ యు రెడీ? వా ఎక్సలెంట్ గుడ్. నౌ జస్ట్ మీ బైబిల్స్, మీ బుక్స్, మీ పెన్స్ ఆన్లైన్ లో సండే స్కూల్ తెచ్చేసుకున్నారా? జాయ్ఫుల్ గా జాయిన్ అవుదాం. వెరీ గుడ్. నౌ ఎస్ గుడ్ నౌ మనం మీ బైబిల్స్ అన్ని మీరు తెచ్చుకున్నారు. వెరీ గుడ్ పిల్లలు. నౌ మనం ప్రేయర్ చేసుకుని ఆ తర్వాత మనం లెసన్ అంటాం. ఓకేనా? ప్రేయర్ పొజిషన్ 1, 2, and 3. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, మహిమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మరి ఒకసారి మీ సన్నిధిలో నాయన, నాయన చిన్న బిడ్డలందరితో కలిసి మీ నామాన్ని గణపరచడానికి మీ మాటలు నాయన అమూల్యమైన మాటలు, జీవాన్ని మాకు దయచేసే మాటలు, జీవకు నాయన కారకమైన మాటలు నాయన. నాయన మేము నాయన పిల్లలతో మాట్లాడడానికి మీరు నాయన మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. బిడ్డలు అర్థం చేసుకునే జ్ఞానాన్ని వారికి దయచేయమని నజరేడ నేసినామలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, మనము అసలు ఏమేమి పాఠాలు చెప్పుకుంటున్నామో ఎవరికైనా గుర్తుందా? ఎవరి గురించి మనం చెప్పుకుంటున్నాం? మనము ఏ లెసన్స్, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అసలు మన లెసన్స్ ని మనం ముందుకు వెళుతూ ఉన్నామో ఎవరు చెప్తారా? బరోహిణి, ఆర్ యు రెడీ? ఎస్ ప్లీజ్. అంటే ఎవ్రీ టైం నేను రీక్యాప్ చేస్తున్నాను. అంటే లాస్ట్ క్లాస్ లో ఏం చెప్పుకున్నాం, అంత ముందు క్లాస్ లో ఏం చెప్పుకున్నాం అనేసి నేను రీక్యాప్ చేసుకుని ఆ తర్వాత మనం లెసన్ లోకి వెళ్తున్నాం. ఇప్పుడు ఒకసారి నేను రీక్యాప్ చేయడానికి ముందు రోహిణి, ఒకసారి నీకు మన పాఠాలు ఎక్కడి నుంచి ఎలా వస్తున్నాం, ఏంటి లైన్? ఓకే అన్న, లాస్ట్ టైం మనం లాస్ట్ క్లాస్ లో ఏం నేర్చుకున్నాం అంటే ఫస్ట్ నుండి ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యింది అనేది నేర్చుకున్నాం. మనం లాస్ట్ టైం ఒమ్రి దగ్గర వరకు వచ్చినాం. మనము ఫస్ట్ జెరోబాం ఉన్నాడు, జెరోబాం తర్వాత నాదాబు తర్వాత బయేషా. యెహూ ప్రవక్త వచ్చి చెప్తాడు, ఇలాగని హెచ్చరిస్తాడు. ఆ తర్వాత బయేషా తర్వాత అతని కుమారుడు ఏలా అనేమో సగం మందికి రథముల దాంట్లో ఉన్న సగం మందికి అధికారి, ఇతను జిమ్రి. ఆ జిమ్రి ఏమో ఎంత నుండి ఏలా అని చంపేస్తాడు, అతను రాజుగా ఉండాలని 7 డేస్ రాజుగా ఉంటాడు. ఇంకా జిమ్రి తాత ఆత్మహత్య చేసుకుంటారు, ఎందుకంటే ప్రజలు ఉమ్రిని చూస్ చేసుకుంటారు, ఎందుకంటే జిమ్రి అలాగా చేశారని. అందుకు భయానికి యుద్ధంకి వస్తాడేమో అని భయానికి జిమ్రి చనిపోతాడు. ఆ తర్వాత ఉమ్రి ఉంటాడు. వీళ్ళందరూ దేవునికి వ్యతిరేకంగా ఉంటారు. లాస్ట్ టైం ఇది నేర్చుకున్నాం అన్న మనం క్లాస్ లో. వెరీ గుడ్, ఎక్సలెంట్, సూపర్. అయితే పిల్లలు, మరి ఒకసారి నేను జస్ట్ మన లెసన్ ఒకసారి అలా చూపిస్తూ ఒక్కసారి ఆ విధంగా రీక్యాప్ చేసి, రోహిణి ఆల్రెడీ కరెక్ట్ చాలా కరెక్ట్ గా చెప్పింది. ఆ తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ లెసన్ కూడా మనం చిన్న పాట మీరు వచ్చు చాలా చక్కగా త్వరగా జాగ్రత్త విన్నాం. నవ్వు పిల్లలు, ఇస్రాయల్ రాజ్యం, ఐక్యంగా ఉన్న ఇస్రాయల్ రాజ్యం 2 భాగాలుగా విడిపోయిన తర్వాత ఇస్రాయేల్ కి ఇంతమంది మనం చూసిన రాజులందరూ కూడా దేవుణ్ణి విడిచి, దేవుడు చెప్పిన మాటల్ని విడిచి, వారు దేవుడు ఏదైతే చేయతున్నారో, దేవునికి మహిమకరంగా ఏదైతే చేయమన్నారో అవి చేయకుండా, దేవుడు ఏదైతే వద్దని చెప్పారో వాటిల్నే పట్టుకుని వాటి వైపే పరిగెత్తి దేవునికి దుఃఖ కారణమయ్యారు. ఇస్రాయేల్ ప్రజల్ని దేవుడు ఎన్నుకున్నాడు కదా పిల్లలు. దేవుడు ఎంతో ఇస్రాయేల్ ప్రజల్ని ఎన్నుకుని వారు పడుతున్న కష్టాలను చూసి ఐగుప్తు దేశంలో నుంచి దేవుడు వారిని నా ప్రజల మొరన ఆలకించాను అని మండుచున్న పొదలో మోషే భక్తునికి కనిపించి యెహోవా దేవుడు ఏం చెప్పారు? నా ప్రజలైన వారిని, వారి బాధను నేను చూశాను, వారిని నేను విడిపించడానికి వచ్చాను అని యెహోవా దేవుడు ఆ మండుచున్న అగ్ని పొదలో నుంచి మోషే గారికి చెప్పి, అప్పటి నుంచి అనేకమైన తెగుళ్ళు ఐగుప్తు దేశంలోనికి పంపించి ఇస్రాయేల్ ప్రజలైన వారిని ఎంత చక్కగా దేవుడు 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణంలో కూడా వారి బట్టలు పాతగిలలేదు, వారు వేసుకున్న చెప్పులు పాత అయిపోలేదు పిల్లలు. అలా వారి సైజు పెరుగుతూనే ఉన్నప్పుడు ఆ చెప్పులు కూడా సైజు పెరిగినాయంట. మీ చెప్పులు ఇప్పుడు అసలు పెరిగినాయా? ఈ క్రిస్మస్ నుంచి నెక్స్ట్ క్రిస్మస్ వరకు
కనీసం అసలు ఒక్క ఒక్క ప్యాంట్ ఒక్క ఒక్క షూస్ కానీ చెప్పులు కానీ కొనుక్కోకుండా అన్నా నా చెప్పులు భలే సైజు పెరిగినా నాతో పాటు లాస్ట్ ఇయర్ నుంచి చెప్పడం వరకు సైజు పెరిగిపోయినాయని ఎవరైనా ఒకళ్ళు చెప్తారా? ఎవరైనా ఒకళ్ళు చెప్పగలరా? ఎస్. కానీ దేవాతి దేవుడు ఏం చేశారు, మన ఇస్రాయేల్ ప్రజల్ని ఎన్నుకున్నారు కాబట్టి వారిని నడిపిస్తూ వారికి ఏది కావాలో చివరికి ఆకాశం నుంచి మన్నాని కూడా ఇచ్చారు కదా పిల్లలు. వారిని దేవుడు ఎంతగా దీవించారంటే ఎదురుగా వస్తున్నప్పుడు వారికి ఎవరైతే ఎదురుంటారో వాళ్ళందరినీ పాడు చేశారు కదా పిల్లలు. ఇప్పుడన్నా మీ పక్కనే ఇంటికి వెళ్ళి పక్కనే గోడ దగ్గర నుంచి 7 సార్లు తిరిగితే పక్కనే గోడ మీ గోడ పక్కింటి గోడ పడిపోయిందా పిల్లలు? ఎప్పుడన్నా మీరు ఎన్నో సార్లు తిరిగారు కదా, ఒక్క గోడగా పడిందో పిల్లలు? కానీ ఇస్రాయేల్ ప్రజలు రోజుకు ఒకసారి తిరిగి 7వ రోజున 7 సార్లు తిరగని ఏమైపోయింది పిల్లలు? పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఏమైపోయినాయి, పడిపోయినాయి. దేవుడు అంత చక్కగా ఇస్రాయేల్ ప్రజలకి తోడుగా ఉండి వారు ఎక్కడికి వెళితే వారు ఎక్కడ కాలు పెడితే అక్కడ దేవుడు వారికి ఇచ్చేశాడు కదా పిల్లలు. వారు ఎక్కడ దాకా నడవగలిగితే అంత దూరం వారికి ఇచ్చేశారు. ఆ విధంగా దేవుడు తన వాగ్దానాన్ని, అబ్రహాం గారికి ఇచ్చిన వాగ్దానాన్ని, తన ప్రజలైన వారికి ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు నిలబెట్టుకున్నాడు. కానీ దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని, దేవుడిచ్చిన మాటని, దేవుడిచ్చిన ఆజ్ఞని ఎవరు మీరారు? ఎవరైతే నా పిల్లలు అన్నారో యెహోవా దేవుడు, ఎవరైతే నా పిల్లలని వారికి అన్ని ఇచ్చేసారో ఆ ఇశ్రాయేల్ జనాంగం ఏమైపోయింది పిల్లలు? రాజులు ఏమైపోయారు? దేవునికి వ్యతిరేకంగా, దేవుడు ఏదైతే చెప్పారో దానికి వ్యతిరేకంగా చేయడం మొదలు పెట్టారు పిల్లలు. మనం చూసాం కదా 1వ రాజులు 11వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది, దేవుడు అక్కడ అక్కడ యెహోవా దేవుడు క్లియర్ గా చెప్పారు కదా, అవి కొన్ని గోత్రాల పేర్లు చెప్పి ఆ గోత్రాల వారిని మీరు వివాహం చేసుకోవద్దు, వారితో మీకు సంబంధం వద్దు అంటే. కానీ ఏదైతే చేయకూడదని దేవుడు చెప్తారో అవే చేసి దేవునికి అవిధేయత చూపించి ఏం చేశారు పిల్లలు? ఇస్రాయేల్ ప్రజలు, ఇస్రాయేల్ రాజులు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసి చివరికి ఏం చేశారు? గోల్డెన్ కింగ్డమ్ గా చెప్పుకునే ఆ దావీదు గారి పరిపాలనలో గోల్డెన్ కింగ్డమ్ గా చెప్పుకున్నారు ఇస్రాయేల్ రాజ్యాన్ని. అలాంటి బంగారం సొలొమోన్ రాజు గారు ఉన్నప్పుడు వెండిని ఎలా చూశారని చెప్పుకున్నాం పిల్లలు మనం. వెండి వెలగలదుగా చూసారా? లేదు, రోడ్డు మీద ఉండే రాళ్ళులాగా చూశారు కదా పిల్లలు. అంత ఇదిగా దేవుడు బంగారాన్ని వాళ్ళకి ఇచ్చి, వెండిని అంత ఇదిగా ఇచ్చి, వారికి అంత జ్ఞానాన్ని ఇచ్చిన తర్వాత, వారు దారి తొలగిపోయిన తర్వాత రాజ్యం 2 భాగాలు విడిపోయి తదనంతరము రాజ్యం అంతా 2 భాగాలు విడిపోయిన దగ్గర నుంచి యూదా రాజ్యము ఇస్రాయల్ రాజ్యంగా మారిపోయిన తర్వాత, ఇస్రాయల్ రాజ్యం 2 విడిపోయిన తర్వాత నవ్వు. ఇప్పుడు మనం కొన్ని పాఠాలుగా ఇస్రాయల్ రాజ్యం గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇస్రాయల్ రాజ్యానికి ఫస్ట్ జెరోబాము రాజుగా ఉండి ఎక్కడున్నాడు పిల్లలు? వెట్టి పనుల మీద అధికారి అయిన యెరోబాము తీసుకొచ్చి దేవుడు ఏం చేశారు? 10 గోత్రాలు వారిని నీకు ఇచ్చేసాను యెరోబాము, నీవు వారిని పరిపాలించు. నా సేవకుడైన దావీదు ఏ విధంగా హృదయానుసరుడుగా ఉన్నాడు, నా మాటను ఏ విధంగా పట్టుకున్నాడు, నేను చెప్పిన దాన్ని ఏ విధంగా ఆలకించి అదే చేశాడు, నా హృదయానుసారుడైన దావీదు లాగా నువ్వు కూడా ఉండి యెరోబాము అని చెప్తే యెరోబాము ఏం చేశాడు పిల్లలు? విన్నాడా? లేదు. దేవుని ఏదైతే చెప్పారో అది చేయకుండా బంగారపు దూడలను చేపించేసి ఆయన తప్పు చేయడం కాకుండా ఇస్రాయేల్ ప్రజలు తప్పు చేయడానికి కూడా కారణమయ్యారని మనం తెలుసుకున్నాం కదా పిల్లలు. ఆయన తర్వాత ఆయన చేసిన ప్రతి ఒక్క తప్పిదాన్ని బట్టి అహియా ప్రవక్త శాపాన్ని ఇచ్చినప్పుడు, అహియా ప్రవక్త ప్రవచనాన్ని ఇచ్చినప్పుడు ఏమైంది? తన బిడ్డలందరినీ చివరికి నాదాబు రాజుగా ఉన్న తర్వాత, జెరోబాము తర్వాత జెరోబాము కుమారుడైన నాదాబు రాజు అయిన తర్వాత ఏమైంది పిల్లలు? ఇదిగో నీవు చేసిన తప్పు వలన యెహోవా దేవుని చెందాల్సిన మహిమని నీవు వేరే ఆ తోడలకు చెందేటట్లుగా చేసావు కాబట్టి నీ కుమారుల్లో ఒక్కళ్ళు కూడా మిగిలి ఉండరు అనేసి ప్రవక్త చెప్పిన మాటల్ని ప్రభువు ఎలా ప్రవక్త చెప్పిన మాటల్ని దేవుడు ఏ విధంగా నెరవేర్చారు పిల్లలు? బయేషా ద్వారా ఏమైంది పిల్లలు? ఈ నాదాబు ఏమైపోయాడు? చంపబడ్డాడు. సో బయేషా వచ్చాడు కదా పిల్లలు, బయేషా రాజుగా అయ్యాడు. బయేషా రాజుగా వచ్చి బయేషా ఆయన ఏం చేశాడు? ప్రవక్త వచ్చాడు, యెహూ ప్రవక్త వచ్చి, అయ్యా బయేషా ఇదిగో నువ్వు చేస్తున్న తప్పు, నువ్వు తప్పు చేస్తున్నావు, దేవుడు నీకు అవకాశాన్ని ఇచ్చారు, మట్టి నుండి తీశారు నిన్ను,
నువ్వన్నా ఇప్పుడు మారు, నువ్వు జాగ్రత్తగా చెయ్యని ప్రవక్త అయిన యెహూ చెప్తే బయెషా చేశాడా? లేదు పిల్లలు, లేదు. ఆ తర్వాత బయెషా కుమారుడైన ఏలా గురించి మనం చూసాం. ఈ ఏలా ఏం చేశాడు? ఆయన ఏం చేయాలి? ఆయన రాజనగరంలో కింగ్గా అక్కడ కూర్చోవాలి. ఈయన ఏం చేశాడు? తీర్సా పట్టణంలో అక్కడ తన పని వారితో పాటు ఆయన రాత్రి విందు కార్యక్రమంలో ఉన్నాడంట. అప్పుడేమైంది పిల్లలు? అప్పుడేమైంది పిల్లలు? మన మన జిమ్ 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 మన జిమ్ 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 ఎవరు పిల్లలు? మన జిమ్రీ వచ్చేసి, ఎవరే జిమ్రీ? రాజుగారి దగ్గర ఉన్న రథాల్లో కొన్ని అర్ధ భాగానికి, సగం భాగానికి అధికారిగా ఉన్న ఈ జిమ్ 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 జిమ్రి ఏం చేశాడు? ఏలా రాజుగారిని రాత్రిపూట అక్కడ ఉన్నప్పుడు ఏం చేశాడు? ఆ రాజుగారు వేరే ఇంట్లో ఉన్నప్పుడు వెళ్ళి కసక్కును పొడిచేసి ఆయన్ని ప్రాణాన్ని తీసి ఆయన ఏం చేశారు? చంపేశారు. ఈ విధంగా బయేషా ప్రవక్తకి, యెహూ ప్రవక్త బయేషా రాజుకి యెహూ ప్రవక్త గారు ఇచ్చిన మాట ప్రకారంగా అది నెరవేరాలి కాబట్టి ఈ జిమ్రి ఏలాని చంపేసి ఈ జిమ్రి రాజు అయ్యాడని తెలుసుకున్నాం. ఎస్ కరెక్ట్ పిల్లలు. మరి ఈ జిమ్రి ఏం చేయాలి? 7 డేస్ కింగ్ గా ఉన్నాడు. ఈ 7 డేస్ కింగ్ గా ఉన్నప్పుడు ఈయన ఏం చేయాలి పిల్లలు? దేవుడు చెప్పిన ప్రకారంగా, దేవుని ఆజ్ఞ ప్రకారం ఉండాలా? తన రాజుని కుట్ర చేసి చంపిన కారణం చేత, దేవునికి వ్యతిరేకంగా పనులు చేసిన కారణం చేత ఈ జిమ్రిని 7 రోజులు రాజు అయ్యాడో లేదో, మిగతా సగానికి, ఈయన సగభాగానికి రాజు కదా, సగభాగానికి అధికారి కదా జిమ్రి, మిగతా సగభాగాన్ని తీసుకుని ఉమ్రి అలాగే కొంతమంది సైన్యం కలిసి ఫిలిస్తీన్ దేశం దగ్గర కాపలా ఉన్నారు. ఎప్పుడు ఫిలిస్తీన్లు మన మీద అటాక్ చేస్తారో, ఇస్రాయెల్ రాజ్యం మీద అటాక్ చేస్తారోనని ఫిలిస్తీన్ దేశం దగ్గర కాపలా ఉన్నారు. ఆ కాపలా ఉన్న వాళ్ళకి అర్థమైపోయింది, ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. మీలో ఎవరో ఫోన్ చేసి ఉంటారు, వాట్సాప్ కాల్ చేశారా చెప్పండి, స్కైప్ కాల్ చేశామా, ఏదో ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయి ఏం జరిగింది? అయ్యో, రాజుగారు ఏలా గారిని అక్కడున్న జిమ్రి చంపేశాడు. కాబట్టి మనము వెంటనే బయలుదేరి వెళ్ళాలని బయలుదేరి వచ్చేసి వారు ఉమ్రి అలాగే అక్కడ ఉన్న వారు కొంతమంది సైన్యం చుట్టుముట్టినప్పుడు తీర్సా పట్టణంలో, రాజనగరంలో ఉన్న జిమ్రి తెలుసుకుని, అమ్మో అమ్మో, నేను నన్ను చంపేయడానికి వచ్చేసారు ఉమ్రి, అలాగే మిగతా వారందరూ సైన్యం అందరూ నా మీదకి వచ్చేసారని ఈ జిమ్రి ఏం చేశాడు పిల్లలు? తన రాజనగరంలోకి వెళ్ళిపోయి నిప్పు పెట్టుకుని చనిపోయాడు. దీని కారణం చేత రాజుని గౌరవించి, రాజుని ఆయన హెచ్చించాల్సింది పోయి రాజుని చంపి తాను అధికారాన్ని పొందుకున్న కారణం చేత, దేవునికి వ్యతిరేకంగా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేసిన కారణం చేత ఈ జిమ్రి తన రాజనగరంలోకి వెళ్ళిపోయి నిప్పు పెట్టుకుని చనిపోయేటట్లుగా ఆయన జరిగించారు. ఆ విధంగా జిమ్రి చనిపోయిన తర్వాత, ఇప్పుడు జాగ్రత్తగా విన్నాడు పిల్లలు, జిమ్రి తనంతటా తానే నేనే రాజుగాని 7 రోజులు ఆయన రాజుగా ఉన్నాడు, కానీ భయంతో ఏం చేశాడు? భయంతో కాల్చుకుని చనిపోయాడు. అయిన తర్వాత ఇప్పుడు ఈ ఇస్రాయెల్ రాజ్యానికి రాజు అవ్వాలి. ఎవరు రాజు అవ్వాలి? ఉమ్రి వచ్చేసి నేను రాజును అవుతాను అంటాడు. కొంతమంది, ఉమ్రి గారు మీరే రాజుగా ఉండాలి, ఎందుకంటే మీకే ఆ బల పరాక్రమాలు ఉన్నాయి, మీరే రాజుగా ఉండాలని ఉమ్రి గారిని అంటే, కొంతమంది ఏమన్నారో తెలుసా పిల్లలు? కొంతమంది ఏమన్నారో తెలుసా? తిప్ని, ఇదిగోండి తిప్ని, ఈ తిప్ని అనే రాజుని, ఈయన కూడా సైన్యంలో ఒక అధికారి, ఈ తిప్ని అనే ఆయన సైన్యంలో అధికారి. కొంతమంది ఒక తెగవారేమో, అంటే కొంతమంది ఏమో తిప్ని, ఓ మై తిప్ని, ఓ మై బ్రదర్, నీవు మాకు రాజుగా ఉండు అని కొంతమంది అంటుంటే, ఓ మై ఫ్రెండ్ ఉమ్రి, నువ్వు రాజుగా ఉండని కొంతమంది. చూసారా, ఇస్రాయేల్ ప్రజలు దేవుడిచ్చిన రాజుల్ని పోగొట్టుకుని, దేవుడిచ్చిన అధికారాన్ని పోగొట్టుకుని, దేవుడు వాళ్ళకి చెప్పిన ఆజ్ఞలు విడిచిపెట్టి నువ్వు రాజుగా ఉండు, నువ్వు రాజుగా ఉండు అని ఎవరి పక్షాన అయితే వాళ్ళ పక్షాన వాళ్ళు పరుగులు పెడుతున్నారు. దేవాతి దేవుడు మమ్మల్ని విడిపించాడు, ఐగుప్తు దేశం నుంచి మమ్మల్ని విడిపించి తీసుకొచ్చిన దేవాతి దేవుడి వైపు మేము తిరిగితే మాకు మంచి జరుగుతుంది, మాకు అన్ని కూడా క్షేమంగా ఉంటాము అని గమనించుకోవాల్సిన ఇస్రాయేల్ ప్రజలు ఏమంటున్నారు? కొంతమంది ఏమో తిబ్ని వైపు, కొంతమంది ఏమో ఉమ్రి వైపు పరుగులు పెడుతున్నారు. నువ్వు మాకు రాజుగా ఉండు, నువ్వు మాకు రాజుగా ఉండని
ఇప్పుడు చివరికి ఏమైంది పిల్లలు, మరి రెండు పాటలు అయిపోయిన తర్వాత ఇద్దరు కొట్టుకోవాలిగా. ఇదిగోండి ఇద్దరు కొట్టేసుకున్నారు. ఇద్దరు కొట్టేసుకుని తిబ్ని అండ్ ఉమ్రి ఇద్దరు కూడాను కొట్టుకున్న తర్వాత, వీరిద్దరికి యుద్ధం జరిగిన తర్వాత ఉమ్రి గెలిచాడు పిల్లలు. ఉమ్రి గెలిచాడు. ఉమ్రి పక్షాన ఉన్న వారు గెలిచినప్పుడు అందరూ కలిసి ఇక తిబ్ని ఓడిపోయాడు కదా. ఇప్పుడు ఉమ్రి గారే మనకి ఇక రాజు, ఇస్రాయేల్ జనాంగానికి ఉమ్రి గారే రాజు అని అప్పుడు ఉమ్రి గారిని రాజపీఠాన్ని ఎక్కించారు పిల్లలు. ఈ ఉమ్రి గారు రాజపీఠాన్ని ఎక్కిన ఆయన ఈయన ఏం చేయాలి? ఇదిగో యెహోవా దేవుడు మనకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు, దేవుని ప్రవక్తలు మనకు ఉన్నారు, వారు చెప్పింది చేయాలి అని అనుకోవాలి కదా. ఇప్పుడు రండి పిల్లలు, మనం ఇప్పుడు లెసన్ లోనికి మనం వెళుతున్నాము. 1వ రాజుల గ్రంథము 16వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుతున్నాం పిల్లలు. 1వ రాజుల గ్రంథము 16వ అధ్యాయము 21వ వచనాన్ని నేను చదువుతున్నాను పిల్లలు, జాగ్రత్తగా ఆలకించండి. అప్పుడు ఇస్రాయేల్ వారు రెండు జట్లుగా విడిపోయి జనులలో సగం మంది గీనతు కుమారుడైన తిబ్నీని రాజుగా చేయవలనని అతని పక్షములను సగం మంది ఉమ్రి పక్షములను చేరిరి. ఎంతమంది? సగం మంది ఏమో తిబ్నీని, సగం మంది ఏమో ఉమ్రిని రాజుగా చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరూ యుద్ధం జరిగి వారు కొట్టుకున్న తర్వాత ఎవరు మిగిలేరు? ఉమ్రి పక్షపు వారు. ఉమ్రి పక్షపు వారు గీనతు కుమారుడైన తిబ్నీ పక్షపు వారిని జయించారు, యుద్ధంలో కొట్టి గెలిచారు కాబట్టి. అప్పుడు ఉమ్రి ఏమయ్యాడు? రాజయ్యాడు. ఈ ఉమ్రి రాజైన తర్వాత ఈయన ఏం చేశాడు తెలుసా పిల్లలు? దేవునికి వ్యతిరేకంగా ఈయన కూడా తనకు ముందుగా ఎవరైతే జెరోబాము, నాదాబు, బయేషా, ఏలా, జిమ్రి ఇవరు ఎవరైతే ఉన్నారో వారందరికంటే ఎక్కువ తప్పు చేస్తారు. వీడైనా ఈ రాజుగారైనా ఏం చేయాలండి? ఈ రాజుగారైనా ఏం చేయాలి? అవును కదా, ఇస్రాయేల్ గోత్రం 10 గోత్రాలని దేవుడు నాకు రాజుగా ఇచ్చాడు కదా, సగం మంది నన్ను రాజుగా ఎందుకుని ఇప్పుడు యుద్ధం జరిగి దేవుడు నేను గెలిచాను కదా అని ఈయనైనా ఏం చేయాలి? దేవుని వైపు తిరగాలి కదా. తిరగలేదు పిల్లలు. తిరగకపోగా ఏం చేశాడు తెలుసా? షెమెరు అనే ఒక ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో నీ దగ్గర ఒక కొండ ఉంది కదా, ఈ భాగం, ఈ కొండను నాకు అమ్ముతావా? 4 మణుగులు వెండిస్తా ఈ కొండను నాకు అమ్ము అనేసి షెమెరు అనే ఆయన దగ్గరికి వెళ్ళి ఈ ఉమ్రి గారు ఆ కొండను కొని ఆ కొండ మీద ఒక పట్టణాన్ని కట్టాడు పిల్లలు. ఆ పట్టణం పేరేం పెట్టాడు తెలుసా? షెమెరు అనే ఆ కొండ యజమాని పేరు మీద వచ్చేటట్లుగా షోమ్రోను అనే పట్టణాన్ని కట్టించాడు పిల్లలు. చూడండి పిల్లలు జాగ్రత్తగా, ఈ షోమ్రోను అంటే మీరు బైబిల్లో 16వ అధ్యాయము 1వ రాజులు 16వ అధ్యాయము కింద భాగంలోకి వెళ్ళిపోయి మీరు ఫుట్ నోట్ లో చూస్తే షోమ్రోను పైన ఒకటేసి ఉంటుంది, కింద భాగంలో ఏం రాసిందో ఎవరైనా చదువుతారా? ఎవరైనా ఒక్కళ్ళు 1, 3 నంబర్స్ లెక్క పెడతాను. 1, 2, 2, 2, 2 హ్యాండ్ రిషన్ అన్న, 2 సమరయానంద అన్న. ఎస్ కరెక్ట్ సన్ని. మీరు ఇప్పుడు ఈ సమరయ అనే ప్రాంతాన్ని ఎప్పుడన్నా ఒక పేరు విన్నారా? ఆ పేరు విన్నారా? ఎక్కడ విన్నారు? సమరయ అనే ప్రాంతాన్ని మనము మీరు ఎక్కడ విన్నారు? ఏ పాఠాల్లో విన్నారు? మంచి సమరయుడు గురించి చెప్తున్నావా? యేసయ్య మధ్యాహ్నపు వేళలో ఆయన శిష్యులందరిని కూడా బయటికి షాపింగ్ పంపించి ఆయన ఒక చోట కూర్చున్నారు కదా, అప్పుడు ఒక ఆవిడ వచ్చింది కదా. మరి ఆవిడెవరు? ఎస్ రోహిణి ఎవరు? పిల్లలు మనం ఒక పాఠంలో నుంచి ఇంకొక పాఠం, ఒక పాఠంలో వచ్చిన భాగాన్ని ఇంకొక పాఠంలో వచ్చిన భాగాన్ని మనం లింక్ చేసుకోవాలి పిల్లలు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఆ సమరయ స్త్రీ ఏం చెప్పింది అప్పుడు? మీరు వేరు, మేము వేరు అని చెప్పలేదు. మీ వేషధారణ వేరు, మా వేషధారణ వేరు అని చెప్పలేదు. ఇప్పుడు నేను చెప్పే పాఠాన్ని తర్వాత మీరు ఆ భాగానికి మీరు అన్వయించుకుని జాగ్రత్తగా తెలుసుకోవాలి. నా ఇప్పుడు ఈ ఉమ్రి రాజు గారు ఏం చేశారు?
ఒక పంట ఒక కొండను కొనుక్కుని నాలుగు మణుకుల వెండి తీసుకుని కొండను కొనుక్కుని ఆ కొండ మీద ఒక పట్టణాన్ని కట్టించి ఆ పట్టణానికి షోమ్రు అనే పేరు పెట్టారు. అంటే షోమ్రు అని అంటే సమరయ్య ప్రాంతం. ఈ సమరయ్య ఆ పట్టణాన్ని కట్టించి ఆయన ఏం చేశాడు తెలుసా, దేవుని పిత్రకమైన కార్యాలు మొదలుపెట్టి చేసి ఆయన కూడా చివరికి ఇదిగో ముందున్న రాజుల కంటే నేను ఇంకెందుకు తక్కువ తిన్నానా, నేనన్నా తక్కువ తింటానేంటి, నేను కూడా దేవుని పిత్రకి ఇంకా గొప్ప ఇంకా అనాకమైన తప్పు కార్యాలు చేస్తానని ఆయన కూడా తప్పుదారులే పట్టేసాడు. కలిపి అయిపోయిన తర్వాత ఈయన చనిపోయాడు, ఉమ్రీ గారు చనిపోయారు. ఈ ఉమ్రీ గారికి ఒక కుమారుడు పుట్టాడు. ఈ ఉమ్రీ గారికి ఎవరి కుమారుడో తెలిసినా ఇప్పటి నుంచి కల్పనక్క, సునీతక్క, అలాగే నిర్మలక్క, శ్యామలక్క పాఠాలు చెప్తున్నప్పుడు తిష్బీయుడైన ఏలియా, అలాగే ఏలియా గారి శిష్యుడు ఎలీషా, ఇక ఇక్కడి నుంచి మనకి ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు మనకి ఇప్పుడు కనిపిస్తారు పిల్లలు. ఇక్కడ వరకు నేను చెప్పిన ప్రవక్తలు అహియా, శమయ, యెహు, వీళ్ళే చెప్పాను చిన్న ప్రవక్తలే. ప్రవక్తల్లో ప్రవక్తల గ్రంథాలు కూడా వాళ్ళకి ఎక్కువ లేవు, లేవు కదా. శమయ రాసిన ప్రవక్త గ్రంథం ఉందా మన దగ్గర, అహియా రాసిన ప్రవక్తల గ్రంథం ఉందా, యెహు రాసిన ప్రవక్తల గ్రంథం ఉందా? కానీ ఇప్పటి నుంచి ఇక మనకి ప్రవక్తలు, పెద్ద మంచి ప్రవక్తలు మనకు వస్తారు. ఎందుకంటే ఇస్రాయేలు ప్రజలు యరొబాము రాజు, నాదాబు రాజు, బయేషా రాజు, ఏలా రాజు, జిమ్రీ రాజు, ఒమ్రీ రాజు, అందరూ ఇప్పటికి ఆరుగురు రాజులు వచ్చిన ఒక్కరు కూడా మాట వినకపోయేటప్పటికీ దేవుడు తన ప్రవక్తలను, బలమైన ప్రవక్తలను పంపడానికి పునాదులు వేసాడు కదా. ఇప్పుడు ఏమైందంటే ఒమ్రీ చనిపోయిన తర్వాత ఒమ్రీ కుమారుడైన ఆహాబు, పిల్లలు ఆహాబు ఇదిగోండి ఆహాబు, ఈ ఆహాబు రాజు అయ్యాడు. ఈ ఆహాబు రాజు అయిన తర్వాత ఈయన ఏం చేశాడంటే పిల్లలు, వాళ్ళ నాన్నగారు కట్టించిన మరి పట్టణం ఉంది కదా, ఏ పట్టణం, సోమరు పట్టణం. ఈ సోమరు పట్టణంలో ఒక దేవతాస్తంభం నిలబెట్టేశాడు పిల్లలు, ఆశేరా అనే దేవతాస్తంభం ఒక నిలబెట్టేసి అక్కడ ఉన్నత స్థలాలను కట్టించేసి చివరికి ఏమైపోయాడు చూద్దాం ఒకసారి పిల్లలు, రండి నేను చెప్తాను. 1వ రాజుల గ్రంథము 16వ అధ్యాయము 30వ వచనం, ఇంకొక 2 నిమిషాలు మనం పాఠం ముగించుకోబోతాం పిల్లలు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 1వ రాజుల గ్రంథము 16వ అధ్యాయము 30వ వచనం, ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులనందరినీ మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. చూసారా, పూర్వీకులు ఎవరు, తన పూర్వీకులు యరొబాము, నాదాబు, ఏమండి బయేషా, ఏలా, జిమ్రీ, ఉమ్రీ, వీళ్ళందరికీ మించినట్లుగా చూసారా జాగ్రత్తగా బైబుల్లో ఎంత చక్కగా దేవుడు లిఖింపజేశారో, వారిని అందరినీ మించినంతగా, పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేశాను. ఎలా చేశాడు తెలుసా, అదే 1వ రాజుల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనంలోనికి వెళ్ళి చూస్తే అక్కడ కొన్ని తెగలవారి పేర్లు చెప్పి అక్కడ తెగలవారితో మీరు సంబంధం పెట్టుకోవద్దు అని యెహోవా దేవుడు రాజులకి, సొలొమోను రాజుకి అక్కడ ఆజ్ఞిస్తారు. అక్కడ ఒక పాయింట్ ఉంటుంది, సీదోనీయుల అని ఉంది చూడండి, సీదోనీయులు ఉందా, ఆ సీదోనీయుల్లో నుంచి రాజు కూతురైన యెజెబెలు, ఇదిగోండి యెజెబెలు, ఆహాబు రాజు యెజెబెలు దగ్గరికి వెళ్ళి ఆ రాజు సీదోనీయుల రాజైన యెజెబెలును వివాహం చేసుకోవడం ఈయన చేసిన పెద్ద తప్పు పిల్లలు. దేవుడు ఏం చెప్పారు, వారితో మీకు సంబంధం వద్దు అని చెప్తే, కానీ ఆహాబ్ ఏం చేశాడు పిల్లలు, యెజెబెలును వివాహం చేసుకుని సీదోనీయుల రాజకుమార్తె అయిన యెజెబెలును వివాహం చేసుకుని ఆయన చేసిన పెద్ద మిస్టేక్ అదే పిల్లలు. ఆ యెజెబెలును వివాహం చేసుకున్న తర్వాత పూర్తిగా ఆయన ఎలా అయిపోయాడంటే అన్ని దేవతలకే మాత్రమే, విగ్రహాలకు మాత్రమే, దేవతా స్తంభాలకు మాత్రమే ఆయన మొక్కుతున్నాడు, వాటికే ప్రార్థనలు చేస్తున్నాడు, వాటికే బానిసైపోయాడు. ఆ విధంగా బానిసైపోయి దేవునికి వ్యతిరేకంగా ఆయన అలా మిస్టేక్ చేసినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా మిస్టేక్ చేసి అందరికంటే, వారి ముందున్న రాజులందరికంటే తప్పు చేయడం ఎక్కువైపోయింది పిల్లలు. తన పూర్వీకులకు అందరికి మించిపోయిన ఆయన చెడు కార్యాలు చేయడం మొదలుపెట్టాడు. నెక్స్ట్ లెసన్ లో నుంచి పిల్లలు, యెజెబెలు అంటే మీకు గుర్తొస్తున్నారా, యెజెబెలు అంటే 400 బయలు ప్రవక్తల్ని ఆవిడ పెంచి పోషించేది కదా పిల్లలు, మీకు గుర్తొస్తున్నారా, ఒకేసారి
ఏలియా ప్రవక్త ఎంతమందిని ఎంతమందితో ఛాలెంజ్ చేశాడు పిల్లలు? గుర్తుందా మీకు? 400 మంది బయలు ప్రవక్తలతో ఛాలెంజ్ చేసి ఆయన గెలుస్తారు కదా. ఇక ఇప్పటి నుంచి మనం ఆ మంచి లెసన్స్ మనం చూడబోతున్నాం. ఇక నుంచి ఆహాబు రాజు ఏ విధంగా దేవుడు కార్యాలను చూపిస్తున్నా గానీ ఆహాబు రాజు ఏ విధంగా ఉన్నాడు, ఏ విధంగా దేవుడు తన కార్యాలను ఇస్రాయేల్ ప్రజలకు చూపించారు, తన ప్రవక్తలు ఏ విధంగా పంపించారో చూద్దాం పిల్లలు. ఇప్పుడు ఈ రోజు నేను చెప్పిన లెసన్, ఉమ్రి తన షోమ్రోను పట్టణాన్ని కట్టించడం, దాంట్లో దేవతా విగ్రహాలను పెట్టించడం, ఆ తర్వాత ఆహాబు రాజు ఆ దేవతా విగ్రహాలను ఇంకా పెట్టించేసి దేవత స్తంభాలను పెట్టించి ఆశేరా అనే దేవతల్ని పూజించి ఆయన కూడా తప్పు చేయడం, అదే కాకుండా చివరికి సీదోనీల రాజైన రాజకుమార్తె అయిన ఎజిబెలును తప్పు ఆయన పెళ్లి చేసుకుని అది పెద్ద మిస్టేక్ చేశారు పిల్లలు. ఎందుకు అది మిస్టేక్ అయింది అన్నది మనం నెక్స్ట్ లెసన్ లో చూద్దాం. ఈరోజు మీకు లెసన్ ఇక్కడతో నేను క్లోజ్ చేస్తున్నాను పిల్లలు. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీ థమ్స్ అప్ చూపించండి ఒకసారి. ఈరోజు మీకు లెసన్ గనక చిన్న లెసనే కానీ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న మెమరీ వర్స్ చూద్దాం పిల్లలు. నిన్న మనం లాస్ట్ క్లాస్ లో మెమరీ వర్స్ మనం ఏం చూసామంటే, మనం లాస్ట్ క్లాస్ లో మెమరీ వర్స్ ఏమన్నా గుర్తుందా? 14వ కీర్తన 2వ వచనం, వివేకము కలిగి దేవుని వెదకు వారు కలరేమో అని దేవుడు నరులను ఆకాశం నుంచి చూస్తున్నారు. అదే కీర్తన భాగం 1వ వచనం చదువుతున్నాను పిల్లలు. మన హోంవర్క్, మన మెమరీ వర్స్ గురించి మనం ఈరోజు తీసుకున్న మెమరీ వర్స్ ఏంటంటే 14వ కీర్తన 1వ వచనం, దేవుడు లేడని, చూడండి పిల్లలు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారంట కదా, నిజమేగా. దేవుడు లేడని బుద్ధిహీనులు, బుద్ధి లేని వాళ్ళు అంటే ఇది కదా పిల్లలు, బుద్ధి లేని వీళ్ళకి బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. కాబట్టి ఈరోజు మనం తీసుకున్న మెమరీ వర్స్ ఇస్రాయేల్ రాజులు ఎంత మంది వచ్చినా వారందరూ దేవుడు లేడనే అనుకుంటున్నారు, కానీ భయం కలిగి దేవుడి వైపు తిరగలేదు పిల్లలు. మనం ఈరోజు చూసిన ఇప్పటి వరకు చూసిన రాజులు కాబట్టి మనం ఆ విధంగా ఉండకుండా మన కోసం ప్రాణం పెట్టి మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టిన బలిగా ఇచ్చిన యేసయ్య వైపు మనం చూస్తూ, రాజులు వాళ్ళలాగా వద్దు మనం ఉండొద్దు, దేవుడు మనల్ని ఏ విధంగా ఉండమని సెలవిచ్చారో, ఏ విధంగా ఉండమని మనకి ఒక మార్గం చూపించారో ఆ నిత్య మార్గంలో మనం అడుగుదాం. దేవుడు మన కోసం చేసిన త్యాగాన్ని మనం మర్చిపోకుండా దేవుని మాత్రమే స్తుతిద్దాం. అలాగా మనం ఉందాం పిల్లలు. మీరందరూ మనం జాగ్రత్తగా హోంవర్క్ నేను పెడతాను మీకు తర్వాత. మీరందరూ ఏం చేయాలంటే జీవ వాక్యాన్ని వెంబడించాలి, దేవుడు చూపించే మార్గంలో మనం వెళ్ళాలి. మనం ఇప్పుడు నేర్చుకున్నది మన భవిష్యత్తులో దాన్ని ఆచరించాలి. ఓకేనా పిల్లలు? ఓకే, ఎస్ నా, మీ థమ్స్ అప్ చూపించండి. ఓకేనా? వెరీ గుడ్ నా. చిన్న ప్రేయర్ చేసుకుని మన లెసన్ ముగించుకుందాం పిల్లలు. ప్రేయర్ పొజిషన్, ఎస్. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, మహిమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మీరు నాయన ఎంతో మంది రాజులను ఇచ్చారు ఇస్రాయేల్ ప్రజలకు, ఆయనను కానీ మీరు వారిని నడిపించి విడిపించి నాయన ఐగుప్తు నాయన బానిసత్వంలో తీసుకొని వచ్చి నాయన అక్కడి నుంచి మీరు విడిపించి వారికి ఎన్నో ఇచ్చారయ్యా, ఎంతో శాంతిని సమాధానాన్ని ఇచ్చారు. కానీ నాయన వారు మీ మార్గాలను విడిచి వారి రాజులు వారి ప్రజలు చేసిన నాయన తప్పిదాన్ని బట్టి ఒక రాజు తర్వాత ఇంకొక రాజు ప్రతి ఒక్కరు మారుతున్నారు, కానీ నాయన వారు మీ వైపు తిరగలేదు. అట్టి వలే నాయన మేము ఉండకుండా నాయన బుద్ధి కలిగి వివేకము కలిగి నాయన మీ వైపు మేము చూడడానికి సహాయం చేయండి. నాయన బుద్ధి లేని వారు నాయన మేమైనా మీకు దూరముగా ఉన్నారు, కానీ మేమైతే బుద్ధి కలిగి మీ వైపు నాయన సమీపముగా మీ సన్నిధిలో ఉండడానికి సహాయం చేయమని ఈ చిన్న బిడ్డలందరూ నాయన విన్న వాక్యాన్ని జాగ్రత్తగా నాయన నెమరు వేసుకుంటూ వారి జీవితంలో అనుసరించడానికి సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకునమని యేసునామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక,
నీ చిత్తం పరలోకమందరం నెరవేరినట్లు భూమి అందరు నెరవేరునుగాక. మాకు కావాల్సిన అన్నదాన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్సులు మేము క్షమించిన ప్రకారం మా రుణము క్షమించము. మమ్మల్ని శోధనలోకి లేక క్రింద నుంచి తప్పించము. ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవయ్యనవి తండ్రి. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, forgive us our trespasses as we forgive others. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, power, and the glory forever and ever. Amen. Praise the Lord, Akka. Praise the Lord, Akka. జాయిన్ అన్న బ్లెస్సింగ్ షేర్ చేయవా జాయ్ జాయ్ లిల్లీ మిని అక్క అక్క కోహోస్ ప్లీజ్ అక్క జోయల్ జోయల్ అక్క అక్క చేస్తున్నాను అక్క వండి బ్లెస్సింగ్ ఆ ఓకే రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సావాసము శాంతి సమాధానం పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సావాసము శాంతి సమాధానం ప్రతి బిడకు వారు వారి తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులు సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి వారి జిల్లా చేయని కారణం. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు పిల్లలకు. ప్రైజ్ ద లార్డ్ అందరికి. మజ్జ లిల్లీ నువ్వు చాలా చాలా బాగా చేసావు. ఇంకొంచెం ఎఫెక్టివ్ చేసి బాగా కనిపించింది. కొంచెం నేను బాగా కనిపించింది ఉంటే నువ్వు స్టార్ వచ్చేది. ఈ రోజు స్టార్ మిస్ అయిపోయి సారీ. నెక్స్ట్ టైం చాలా చాలా ఎఫెక్టివ్ గా చేయి. ఓకేనా? బాగా కనిపించేలాగా చూపించు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. Bye, praise the Lord, Selena. Happy, bye bye, JJ brothers, bye bye, Ashish, bye. Bye, Nana. Abigna.